నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండ నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండ నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యనామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మనల్ని సంరక్షణ చేస్తూ కాచి కాపాడుతున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. రండి ప్రియమైన దేవుని బిళ్ళారా, మనము ఈ చల్లని వేళ్ళలో దేవుని యొక్క మెల్లని స్వరము విందాం. విందామా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిద్దాం. మనం రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి సండే 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి మనము ఈ సమయాన్ని ప్రభు పేరట ఆయన సన్నిధిలో కూడి ఈ వాక్కులను విందాం. విందామా? ఇక దేవుని వాక్యపు లోతునకు వెళ్తున్నాను. త్వర త్వరగా మీ మనసులను మీ హృదయాలను సిద్ధం చేద్దాం. మన హృదయాలను సిద్ధం చేద్దాం. ఇక పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా రాసిన
సువార్తలో నుంచి కొన్ని వాక్యాలను మనం చదువుకుందాం. అవి ఏమంటే లూకా గారు రాసినటువంటి సువార్తలో 17వ అధ్యాయము 26వ వాక్యాన్ని నేను చదువుతాను. మన బైబిల్ తెరిచి చూడండి, నేను చదువుతున్నాను చూడండి. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేశాను. నెక్స్ట్ 28వ వాక్యం కూడా చదువుకుందాం. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాడుచు ఇళ్ళు కట్టుచు నుండిరి. అయితే లోతు సోదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనము చేసెను. 30వ వాక్యం చదువుకుందాం. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, మా మంచి బోధకుడవై కొంత సమయము మాకు బోధించుమని ప్రార్థన చేస్తున్నాను. మాకు వినగల సెవి, గ్రహించగల హృదయం దయచేయండి. ఈ వాక్యములున్న సత్యమును పరమార్థమును విశదీకరించుమని, మా హృదయాలు తెప్పరిల్లుచాయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఇక వాక్యములోతునకు వెళ్దాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాటలు, ఆ దినములలో ప్రభు ఆనాడున్నటువంటి మరి శిష్యులకైతేనేమి, ఆనాడున్నటువంటి పరిచయులకైతేనేమి, శాస్త్రులకైతేనేమి ఈ వాక్య సత్యములను విశదీకరించారు. ఈ వాక్య సత్యములను ఉన్నది ఉన్నట్టుగా ప్రభు ఆ మాటలను అలా ఎదజల్లాడు. ఈ శిష్యులు ఒకసారి ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చి, శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడిగారు. ఏమని అడిగారంటే, అయ్యా ఈ యుగ సమాప్తికి నీ సూచనలు ఏమిటి అని అడిగారు. వీటి గురించి వర్ణన చేస్తూ ప్రభు ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు పరమణ దూతలకు కానీ ధరలు మనుషులకు కానీ ఎరుగరు, ఎరుగనే ఎరుగరు, అది తండ్రి చిత్తములో ఉంది అని చెప్పాడు. అది మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఆ విధంగా తన శిష్యులతో మాట్లాడాడు. ఈ లూకా సువార్తలో నోవాహు దినములను గురించి మాట్లాడుతున్నాడు. నోవాహు దినములలో ఎలా ఉందంటే, ఆదికాండము 6వ అధ్యాయముని మనం చదివినట్లయితే ఆ దినములలో, నోవాహు దినములలో అంట చాలా భయంకరమైన స్థితిగా ఉందంట. భూమి మీద నరులు మరి ఉద్భవించి పెరిగినప్పుడు నోవాహు, ఇక్కడ చదివితే చూడండి, నేను 3వ వాక్యం చదువుతున్నా, ఆదికాండము 6వ అధ్యాయం 3వ. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ నువ్వు వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళగా. నేను చూసారా, మన పితరులు ఎన్నో సంవత్సరాలు బ్రతికారండి. ఎప్పుడైతే పాపము భూమి మీద విస్తరించిందో, ఎప్పుడైతే మనిషిని మనిషి గౌరవించుకోలేక మనిషిని మనిషిని భక్షించుకోవటం మొదలుపెట్టారో, మంచిని విడిచిపెట్టారో, దేవుణ్ణి విడిచిపెట్టారో, దేవుని మహిమైశ్వర్యాన్ని కోల్పోయారో, అప్పటి నుంచి నరులు వారి యొక్క పరిస్థితి చూస్తే దేవునికి ఏమనిపిస్తుందో తెలుసా, దేవుడు సంతాప పడే పరిస్థితి వచ్చిందంట. ఆ దినములలో ప్రజలు భూమి మీద విస్తరించిన ఆ జనులు దేవుని దృష్టికి నీచులుగా కనపడ్డారు, దుర్మార్గులుగా కనిపించాడు. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఆ భూలోకం అంతా పాపము శాపంతో నింపబడి ఉంది. నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ దినములలో కూడా పాపము తాండవము ఆడుతుంది. పాప భూయిష్టమైన స్థితిలో మానవుడు కూరుకుపోయాడు. పాప ఊబిలో మానవుడు
కూరుకుపోయాడు, మగ్గిపోతున్నాడు. దేవుడు సంతాపపడుతున్నాడు నీ విషయంలో. దేవుడు సంతాపపడుతున్నాడు. నీ పాప భూయిష్టమైన స్థితిని మార్చాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ నీ పాప భూయిష్టమైన స్థితులను మానివేయలేని పరిస్థితుల్లో నువ్వు మగ్గిపోతున్నావు. అందుకే దేవుడు సంతాపపడుతున్నాడు. ఎందుకు ఈ భూమిని ఆకాశమును నిర్మించాను, ఎందుకు ఈ నరులను నేను కలగజేశాను, నిర్మించాను నా సహస్తములతో ఎందుకు నిర్మించాను అని దుఃఖకాంతుడవుతున్నాడంట దేవుడు. దేవాతి దేవుడైన యెహోవా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే దేవునికే దుఃఖము పుట్టించే వారిగా మనము ఉన్నాము. అందుకే ఆ దినములలో దేవుడు సంతాపపడి తేరి చూసినప్పుడు ఒకే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడంట, ఆయనే నోవాహు. ఆ దినములలో ఈ నోవాహు నీతిమంతుడుగా దేవునికి కనిపిస్తూ ఉన్నాడు. ఈ అంచ దినములలో, ఈది కరోనా దినములలో నీవు దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నావు? ఇది మనము నేర్చుకోవాల్సినది. సరే, ఆ దినములు అంచె దినములు దేవుణ్ణి సంతాపపడుతున్నాడు, వీరిని ఎందుకు కలగజేశానని దుఃఖపడుతున్నాడు. అయినా సరే దేవుడు తేరి చూసినప్పుడు ఒకే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఆయనే నోవాహు. ఇప్పుడు మనం చదువుకున్నాం నోవాహు దినములలో జరిగినట్లు. ఆ నోవాహు దినములు ఏం జరుగుతున్నాయంటే, ఇచ్చలుడిగా మానవులు పాప భూయిష్ఠులైపోయి పాపము జుర్రుకుంటున్నారట. వాయు వరుసలు లేక, మంచి చెడ్డలు లేక, ఏమాత్రము దేవుని భయం లేక మానవుడు ఇచ్చలివిడిగా జీవించటం మొదలుపెట్టాడు. మాకేంటి మాకేంటి, అన్నీ చేసుకుంటున్నాం, మేమే తింటున్నాం, మేమే త్రాగుతున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, ఇతరితర చేసుకుంటున్నాం, మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటున్నాం, ఇంకా దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు అనే పరిస్థితుల్లో, బహు పాపములో మునిగిపోయిన స్థితిలో దేవుడు వచ్చి తేరి చూసినప్పుడు ఒకే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆరో వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది తన హృదయములో నొచ్చుకొనెను, తన హృదయములో నొచ్చుకొనెను. చూసారండి, మనం ఎవరన్నా తప్పు చేస్తే మనం కూడా నొచ్చుకుంటాము హృదయంలో. దేవునికి ఏ హృదయం ఉందో, దేవునికి ఏ మనస్తాపం ఉందో, దేవునికి ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయో, మనకు కూడా అయ్యే ఆలోచనలు ఉన్నవి, అదే పరిస్థితులు మనకు ఉన్నవి. మనం నొచ్చుకునేది తెలుసు, సంతాపపడేది తెలుసు, దుఃఖపడేది తెలుసు, సంతోషించేది తెలుసు, ఆనందించేది తెలుసు, గంతులు వేసేది తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ దేవుడు మరి సంతాపపడి నొచ్చుకొని హృదయంలో కలత చెందాడు. అప్పుడు తేరి చూసినప్పుడు నోవాహు కనిపిస్తూ ఉన్నాడు. 8వ వాక్యానికి వస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అయితే ఆ దినములలో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా ఉండి దేవుని యొక్క కృప పొందినవాడు ఆయను. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములలో, ఈ అంచె దినములలో, అపాయకరమైన ఈ కాలములో నీవు ఎలా ఉన్నావు దేవుని దృష్టి? కృప పొందువాడిగా ఉంటే నీ వద్దకి కరోనా రానే రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపనే సమీపించదు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇంత ఈ సంతాపపు నొందినను నోవాహు దగ్గరికి వచ్చి కృప పొందినవాడాయనని చెప్పేసి నోవాహుని 7వ అధ్యాయంలో చూసినట్టే, అధికారం 7వ అధ్యాయం చూసినట్టయితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతివంతుడవై ఉన్నట సూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూసారండి, దేవుడు ఎట్లా కాచి కాపాడుతాడో, కునుకడు నిద్రపోడు. మన దేవుడు కునుకుపాటు ఉండదు ఆయనకి, అంత గొప్ప దేవుడండి మన దేవుడు, అంత శక్తి సంపన్నుడండి మన దేవుడు. నిన్ను లేవనెత్తాలంటే ఒక్క క్షణం పట్టదండి, నిన్ను బాగు చేయాలంటే దేవునికి అసాధ్యం కాదండి. ఏం చేయాలంటే నీవు ఈ దినములలో దేవుని కొరకు జీవించాలి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ దినములలో నీవేం చేయాలంటే ఎక్కువ శాతము నీ ఇంటిలో ప్రార్థన ఇసుకొక ఇసుకొక నిత్యము ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ఇసుకొక నిత్యము ప్రార్థన చేసే తల్లిగా నీ ఉండాలి. నీ బిడ్డలను కాపాడుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఇసుకొక ప్రార్థన చేసే అనుభవంలో నీవు ఉండాలి.
ఈ నోవాహు చేసింది అదే. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు, నీతిమంతుడుగా దేవునితో అనిపించుకుంటున్నాడు. అందుకే నోవాహు దినములలో జరిగిన రీతిగా ఉంది. అయితే ఆ పాపభూయిష్టమైన మానవులను సృజించినందుకు, నరులను కలగజేసినందుకు సంతాపం పడిన దేవుడు నోవాహుత చెప్తున్నాడు, నేను జలప్రలయం రప్పించబోతున్నాను, నీవు ఒక వాడను సిద్ధం చేసుకో, అదే రక్షణ అనే వాడ. నీ కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు నీకు ఒక వాడలాంటిది సిద్ధం చేస్తాడు. ఏ తెగులు రానివ్వకుండా, నీ గుడారము వైపు తాకకుండా కాపాడే సమర్థుడు మన దేవుడు. ఆయనే ఉన్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మన దేవుడు ఆయన, మన జీవాధిపతి, మన సృష్టికర్త. నాచికారంధములలో జీవ వాయువును ఊదిన జీవాధిపతి ఆయన. ప్రియ నేస్తమా, ఈ విషయాలు మర్చిపోయాం, మర్చిపోయి ఇచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టాం. ఈ ఆరోధ్యములో విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. ఈ భూమండలంలో నరులు విస్తరించడానిక విచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టారు. అందుకనే దేవుడు సంతాపము నొందుతున్నాడు. అందుకనే ఇప్పుడు కూడా ఈ దినములలో కూడా దేవుడు సంతాపము నొంది. ఈ కరోనాను ఎఫెక్ట్, ఈ కరోనా ఎఫెక్ట్ ఎలా ఉందంటే దేవుడే పంపాడు. అందుకే నరులకు ఎవ్వరికీ ఇది ఆలోచనకు గోచరం అగోచరం అవుతుంది. ఎవరు కనుగొనలేని స్థితిలో ఉన్నారు. చూడండి, ఎక్కడైనా కనిపించిందేమో చెప్పమనండి. మన డాక్టర్లు కానీ, మన ప్రధానులు కానీ, మన అధికారులు కానీ, లేకపోతే మన ముఖ్యమంత్రులు కానీ, మన పరిచర్య చేస్తున్న వాళ్ళందరూ కూడా, పారిశుద్ధ కార్మికులు కానీ, ఎంతోమంది సేవ చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళే సేవకులు, దేవుని సేవకులు. ఎవరయ్యా వాళ్ళంటే, ఎప్పుడైతే దేవుని సేవ దృక్పథం కలిగి పేదలను కటాక్షించే గుణం కలిగి ఉంటారో వాళ్ళే నిజమైన దేవుని సేవకులు. ఎవరు కాదు దేవుని సేవకులు, జాలి గుణం కలిగి, దయాగుణము కలిగి, దయాదాక్షిణ్య పూర్ణుడుగా మన దేవుడు ఆయన గుణాతిశయమును కలిగి జీవించిన వాళ్ళే దేవుని సేవకులు. అది అసలు వాస్తవం. కనుక ఈ యొక్క నోవాహుని మరి దేవుడు రక్షించడానికి ఇలాగ కట్టుకో నోవాహు, నువ్వు ఒక్కడే నాకు నీతివంతుడుగా కనిపిస్తున్నావు, నేను జలప్రలయంతో మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను, నేనే ఈ పక్షాదులను కానీ, భూజంతువులను కానీ, సమస్త పురుగులను కానీ, ఏ మొత్తము ఏదైతే భూమి మీద ఉందో తుడిచిపడివేస్తానన్నాడు. అయితే నోవాహు అడిగాడు, సమయం ప్రకటించాడు. 120 సంవత్సరాలు వారి యొక్క, మరి ఎవరు కూడా వారి యొక్క బంధువులు కానీ ఇతరత్ర కానీ ఎవ్వరు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అపహాస్యం చేశారు. చూశారండి, నోవాహును ఈ వృద్ధుడు, వృద్ధమానవుడు ఏమిటి అని అన్నారు. కానీ తన కుమారులు, తన కోడళ్ళు, తన భార్య, వారిని రక్షించుకోనటానికి నోవాహుకి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణని ఓడలోనికి ప్రవేశింప చేశాడు. ప్రచండమైన మరి జలప్రలయం, ప్రచండమైన 40 దినములు 40 రాత్రులు చూశారండి. ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి కూడా కరోనా వ్యాప్తి చెందింది. ఆనాడు జలప్రలయంతో ప్రజలందరినీ సర్వ నిర్మూలన చేశాడు దేవుడు, ఈనాడు కరోనాతో. అయితే జలప్రలయంతో నేను నశింపజేయను నోవాహు అని వాగ్దానం చేశాడు కాబట్టి దేవుడు, ఒక ఆనవాలు ఇచ్చాడు కాబట్టి దేవుడు జలప్రలయంతో నాశనం చేయట్లేదు. ఇప్పుడు అదే కరోనా, దాంతో నాశనం అవుతున్నారు. భూమండలం ఉన్న జనులంతా దేంతో నాశనం అవుతున్నారంటే, ఇప్పుడు ప్రజెంట్గా కరోనా అని ఆ మాటింటినే భయకంపమేస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి. గుండెలలో ఆ గుబులు ఏర్పడుతుంది, దిగులు ఏర్పడుతుంది, చింత, యావ దుఃఖం, నిట్టూర్పులను కెలిపారు సర్వ భూమండలం మొత్తం. ఆనాడు జలప్రలయంతో నాశనం అయిపోయిన రీతిగా ఇప్పుడు కరోనాతో నాశనం అవుతున్నారు. ఎందుకంటే దేవుని మాట వినకపోవటం వలనే, దేవుని వైపునకు తిరగకపోవటం వలనే. ఇది నా సమర్థత అనుకుంటున్నారు, ఇది నా శక్తి అనుకుంటున్నారు, నాకు ఇవన్నీ నేనే కలగజేసుకున్నాను అనుకుంటున్నాడు మానవుడు. భ్రమలో ఉన్నాడు. భ్రమపడుతున్న మానవులని పురికొల్పటానికి దేవుడు ఆనాడు జలప్రలయంతో నశింపజేశాడు, ఈనాడు కరోనా వ్యాధితో మొత్తుతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పోవాలంటే మనము సాష్టాంగపడాలి దేవునికి. దేవునికి సాష్టాంగపడి
ఉపవాస దినాలు ప్రకటన చేసుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మనము ఏదో గొప్పవారిగా ఇట్లా తలెత్తుకొని తిరగకుండా తల దించుకొని సాగిలపడి అనుభవం కలిగి మోకరించి అనుభవం కలిగి ఆ విధంగా ప్రయాణం చేస్తే దేవుడు జాలి దయ కలిగిన దేవుడు కాబట్టి దీన్ని తొలగించడానికి సమర్థుడు కాబట్టి అలా తొలగిపోతుంది కానీ ఏ మానవుడు సాధ్యం కానే కాదు. దేవుడు సమస్తము సాధ్యమైనకి ఆయనే నిజమైన దేవుడు లోక రక్షకుడు మన విమోచకుడు కనుక మన మరి ఈ విధంగా జలపల్లెంతో మత్తము నశింప చేసి పడేశాడు దేవుడు చెడునంతా కడిగి పడేశాడు దేవుడు జలపల్లెంతో ఒకే ఒక్క కుటుంబాన్ని నిలబెట్టి భూమండలాన్ని మళ్ళీ ప్రణాళిక సిద్ధం చేశాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అయితే ఈ నోహో నావాహు వలె మళ్ళీ మాకు ఇంకొక వ్యక్తిని చదువుకున్నాం చూసారా మనము మూలవాక్యములో లోతు లోతు దినములలో కూడా తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు ఇవన్నీ నారు నాటుతూ విల్లు కట్టుకుంటూ సంతోషిస్తూ ఉల్లసిస్తూ ఏం అసలు దిక్కు దేశము లేకుండా వాయు వరుసలు లేకుండా వ్యభిచారము మానభంగాలు ఇప్పుడు జరుగుతున్నవి అవే ప్రియా దేవుని బిడ్డలు ప్రియులారా ఈ అంత్య దినాలలో జరుగుతున్నవి కేవలం ఆనాడు జరిగింది ఈనాడు జరుగుతుంది. నావాహు దినములలో ఆ యొక్క సొదొమ గొమొర పట్టణము దగ్గరగా మరి ఆ యొక్క దేవదూతలను ఆయన బతిమలారి ప్రభులారా ఈ రాత్రి నా మా ఇంట్లో గడపండి మా ఇంటికి రండి అని మంచి భోజనం పెట్టాడు లోతు. చూసారా లోతు దినములలో అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ లోతు మరి ఆ యొక్క దేవదూతలను ఇద్దరిని దగ్గరికి చేర్చుకుంటే ఆ యొక్క సొదొమ గొమొర పట్టణస్తులు వచ్చి వారిని వారితో మేము శయనించాలి పంపించు నువ్వు పంపించు బా అక్కడ చదువుకుంటే ఆ 19 అధ్యాయాన్ని మనం చదువుకుంటే అది కండము అక్కడ భయంకరమైన స్థితులు ఉన్నాయి. అయ్యలారా ఇదిగో నా యవన పిల్లలు ఇద్దరు ఉన్నారు వారిని బయటికి పంపిస్తాను వారిని మీ ఇష్టం వచ్చిన చేసుకోమంటే నో 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 నేను వారినే పంపించాలి వారితో మేము చేయించాలి. ఏంటండి మానవుడు ఎంత దిగజారిపోయాడు ఎంత ఆ క్రమ క్రోధ మదవచ్చనములతో ఉన్నాడు మరి దేవుడు మొత్తడా దీనికి ఆశ్చర్యమా దేవుడి మీద నిందేద్దామా నో 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 దేవుడు ఎప్పుడు కూడా ఆయన నీతిమంతుడు ఆయన యథార్థవంతుడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడు దేవుడు ఎవరిని కూడా ఒక ఇప్పుడైనా సరే ఈ దినమైనా సరే ఈ క్షణమైనా సరే దేవా నిజమే నేను పాపి నేను ఒప్పుకుంటే నీకు రక్షణని ఓడలోనికి తీసుకుంటాడు. అలాగనే ఈ లోతు వారిని రక్షించడానికి తలుపేసి బయటకు వచ్చి చెప్తే వాళ్ళు లాక్కొని తలుపు వేసేస్తే వాళ్ళకి కనుమబ్బు కలిగను వాక్యంలో ఉంటుంది. ఆ కనుమబ్బులో ఎవరేంటో తెలియక తెల్లవారుజామున బయలుదేరి ఇక వారిని తీసుకొని ఇద్దరు కూతుళ్లను భార్యను లోతును తీసుకొని దేవదూతలు అదిగో పర్వతంకి వెళ్తామంటే అక్కడికి వెళ్ళకెళ్ళకపోయి మరి లోతు భార్య మనకు తెలుసు ఈ లోకాశల చేత ఈడవబడిందై ఏం జరుగుతుందోనని లేకపోతే ఇతరత తిరిగి చూడొద్దంటే తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. చూసారా ఇప్పటికీ అక్కడ ఉంది మృత సముద్రం అయిపోయి ఉన్నది ఈ సొదొమ గొమొర పట్టణాలు. దేవునికి అయిష్టమైన పనులు చేసిన ఏ కుటుంబం బాగుపడదు ఎవరూ బాగుపడలేరు. దేవునికి భయభక్తులు కలిగి జీవించిన కుటుంబాలు భూమి మీద విస్తరిస్తాయి దేవుని ఆశీర్వాదములు ఆ కుటుంబాలపై ఉంటుంది. కనుక ఈ కుటుంబాన్ని లోతు కుటుంబాన్ని మరి ఇతను కూడా నీతిమంతుడే దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చాడు నీతిమంతుడే రాయబడింది బైబిల్ గ్రంథం లోతు కూడా. కనుక ప్రియదేవుని బిళ్ళారా సొదొమ గొమొర పట్టణాలు నాశనం అయిపోయినాయి. అలాగనే భూమండలం మీద విస్తరించిన ఈ జనులంతా జలపలంతో నాశనం అయిపోయినాయి. ఎందుకంటే దేవునికి సంతాపము కలగ చేయకూడదు. దేవునితో అనుబంధము కలిగి మనం జీవించినట్లయితే మనకు మన దేశము మన ప్రజలు మనము మన కుటుంబాలు క్షేమకరంగా ఉంటాం క్షేమకరంగా ఉంటాం. ఎక్కడికెళ్ళినా దేవుడు మనకు కాపుదలం ఉంచు ఆ కృప. ఇప్పుడు నావాహుకు కృప ఉంచాడు అలాగే లోతుకు కృప ఉంచాడు దేవుడు ఆ కృప తోడుగా ఉంచాడు. ఇప్పుడు కృప సత్య సంపూర్ణుడు మనకు కృప నిత్యము తోడుగా ఉంచుతున్నాడు. కనుక మరి ఈ మూలవాక్యం చదువుకొని నేను వాక్యాన్ని ముగించేస్తాను. చూడండి
నోవహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుడి దినములలోనూ జరుగును. చూసారు నోవహు దినములలో జలప్రలయం వచ్చి జనులంతా నాశనం అయిపోయారు. లోతు దినములలో జరిగినట్టు అలాగనే మరి మనిషి కుమారుడి దినములలో జరుగును. అంటే లోతు యొక్క మరి మనం చూసినట్లయితే సొదొమ విడిచిపోయిన దినము ఆకాశము నుండి అగ్ని కందకములు కురిచి నాశనం చేసి పడేసినాయి. చూసారండి, నాశనమయ్యే పరిస్థితుల్లో దేవుడు నాశనం చేసే పరిస్థితులు వస్తే ఎవరు ఆపలేరు. జాగ్రత్త పడి పశ్చాత్తాపపడి దేవుణ్ణి వేడుకుందాము. మన కుటుంబాలు మన బిడ్డలను దేవుడు కాపాడి సంరక్షణ చేస్తాడు. కునుకడు నిద్రపోడు మన దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయనే నిజ దేవుడు. ఆయనే నిన్న నేడు ఏకరీతిగా సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనే మన ముందు వెనక నడిపించే దేవుడు. ఆయనే మన తోడుగా ఉండే దేవుడు. ఆయనే ఆయన కలిగి జీవిద్దాం. దేనికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఇటువంటి దేవుడు తొలగించాలంటే తెగులను ఆపిన దేవుడు ఈ కరోనను కూడా ఆపి పడివేస్తాడు, తీసి పడివేస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి చేర్చుకోవాలి, మరలుకోవాలి. దేవుని వైపునకు మరలుకొని దేవుణ్ణి కృతజ్ఞతతో స్తుతులు చెల్లించి ప్రార్థన ధూపం వెలిగించి ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన చేసినట్లయితే ఈ కరోనను తీసివేసేస్తాడు. మన దేశము మన ప్రజలు సురక్షితంగా ఉంటారు. అట్టి కృప అట్టి భాగ్యము దేవుడు మనందరికీ కలగజేయునుగాక. దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమాన్వితుడా, నీకు స్తుతి స్తోత్రములు. మీరు లేని దేశం కానీ మీరు లేని జీవితం కానీ వ్యర్థం, వెండిపోయిన స్థితి అనుభవం, సొదొమ గొమొర్రా అనుభవము, అలాగనే జలప్రలయంతో నశించిపోయిన అనుభవము. కనుక ప్రభువా, మిమ్మల్ని కలిగి జీవించిన కుటుంబం లోతు కుటుంబాన్ని కాపాడారు, అలాగనే నోవహు కుటుంబాన్ని రక్షించారు, రక్షణ వాడలో సంరక్షంగా చేశాడు, భూలోకమంత నింపబడేటట్టుగా ప్రణాళిక సిద్ధం చేశారు. అట్టి కృప అట్టి భాగ్యము మా అందరికి కూడా మీరు దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వండి మీ అందరికీ వందనాలు.